పౌష్టిక భోజనం ఆరంభించండి. ముందుగా మీరు అయితే సరే, మేము ఈ ఉయ్యని మా వారసుని నిద్రపుచ్చడానికి ఊపుతాం, కానీ ప్రస్తుతానికి ఈ ఉయ్యని ఎలా ఊపుతాం? వద్దు శేంజు, ఖాళీ ఉయ్యాలని ఊపకూడదు, దాన్ని అశుభం అంటారు. మాకేమనిపిస్తుందంటే జ్యోతాబేగం, ఒకవేళ మాకు ముందే ఆ ఉయ్యల ఆచారాలు గనక తెలిసి ఉంటే మేము దాన్ని కనీసం తాకి కూడా ఉండేవాళ్ళం కాదు జ్యోత. మిమ్మల్ని మీరే నిందించుకునే సమయం కాతితి, దేవుణ్ణి స్మరించుకునే సమయం. ఇలా ఇరుక్కుపోయానంటే ఇంకా ఎంతసేపు ఇలా ఉండాలో ఏమో. ఒకవేళ దొరికిపోతే హకీం సాబ్ గట్టిగా ప్రయత్నించండి, అత్యంత త్వరగా రోగికి నయం చేయండి. నేను ఔషధం అయితే ఇచ్చాను, అది త్వరగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. ఇక అంతా ఖుదా చేతుల్లోనే ఉంది. నేను కూడా ఈసారైనా ఖుదా కరుణించాలని ప్రార్థిస్తున్నాను. అసలు ఎవరు వీళ్ళంతా, ఇలా ఇక్కడ దాక్కుని ఏం చేస్తున్నారు? అర్థం కావట్లేదు, చాలా బరువుగా ఉంది, ఇందులో ఏముందో? ఇంత బరువు అయింది, ఇందులో ఏముందో మరి? నేను ఒకసారి మూతి చూస్తా. అరే, దాన్ని అలాగే ఉండని. ఏమైంది? ముందు మనం హుజూర్ ఆదేశించిన పనిని పూర్తి చేయాలి కదా. అలాగే, సరే పద 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 పద. నేనేదో రాకుడు చోటుకు వచ్చినట్టున్నాను, అయినా ఇక్కడ నాకేం పని? ఇక్కడ నుంచి త్వరగా బయటపడడం మంచిదేమో. ఎవరున్నారు అక్కడ? నేను నా బిడ్డను ఎవ్వరికీ ఇవ్వను. ఎవరక్కడ? నా బిడ్డ, ఇది నా బిడ్డ, నేను నా బిడ్డను ఎవ్వరికి ఇవ్వను. ఇది నా బిడ్డ. నా బిడ్డని నేను ఎవరికి ఇవ్వను. ఎంత వెతికాను నీకోసం.
అమ్మే జాన్, నీ కోసం వెతకని చోటంటూ లేదు. నువ్వు ఇక్కడ కనిపించావా నాకు? ఎన్నేళ్ళు గడిచిపోయిందో అమ్మే జాన్. అందరూ నాకేం చెప్పారంటే మీ అమ్మే జాన్ ఈ లోకంలోనే లేదన్నారు. కానీ కానీ నేను ఆశ వదులుకోలేదు నువ్వు బతికే ఉన్నావని. నేనెంత నమ్మాను అమ్మే జాన్. అందుకే నేను ఆకుదా ఇవాళ నాకు నువ్వు కనిపించేలా చేశాడు అమ్మే జాన్. నువ్వు నా కూతురువా? అవునమ్మే జాన్, నేను నీ కూతురునే అమ్మే జాన్. కాదు, ఇదిగా ఇదే ఇదే నా కూతురు చూడు, ఇదే ఇదే నా కూతురు. నాకు తెలుసు, నాకు తెలుసు నువ్వు నా కూతుర్ని తీసుకెళ్లాలని వచ్చావు. నేను ఎవరికి ఇవ్వను, ఇవ్వను, ఇవ్వనంటే ఇవ్వను, 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 నేను ఇవ్వను. అమ్మే జాన్, అమ్మే జాన్, నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు? నేనే నీ కూతుర్ని. నేను నిన్ను వెతకడానికి ఇక్కడికి వచ్చాను. నీకు తెలుసా ఆ జనం లేడు? నిన్నెవరికి తెలియకుండా ఇక్కడ దాచేశాడు. ఇప్పుడు నువ్వుండే ఈ స్థితికి కారణం కేవలం ఆ జలాల్ మాత్రమే. నేను మాట ఇస్తున్నానమ్మీ, ఆ జలాల్ శిరస్సు ఖండించి నేను నీ పాదాలు చెంత పెడతాను. తనకి ఆ గద్ద లేకుండా చేస్తాను. ఆ గద్దపై కూర్చొని ఈ రాజ్యాన్ని పాలిస్తాను. నీ కుమార్తె పెత్తనం చెలా ఇస్తుంది అమ్మి జాన్. నిజం అమ్మి జాన్, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అదేమిటంటే ఆ సామ్రాజ్యపు గద్దె మీద నేను కూర్చొని ఉండగా నువ్వు కళ్ళారా చూస్తావు. అమ్మి జాన్, ఇక నేను వెళ్తానమ్మి జాన్. జలాల్ ప్రవర్తన నాకే అర్థం కావడం లేదు. ఖుదా దైవల్లో తను తను నన్ను క్షమించేశారు. ఎందుకని? ఆదాబ్ బేగం సాహెబా, జోదా బేగం తవన్ని కలవాలనుకుంటున్నారు. లోపలికి రమ్మను. ఇక వచ్చేసిందండి ఆవిడ, కన్నీళ్లు కారుస్తూ సానుభూతి చూపించడానికి. చాలా ఘోరం జరిగిపోయింది రుకయ్య బేగం, ధైర్యంగా ఉండండి అంటుంది. కొన్ని లోపల నువ్వు చాలా ఆనందిస్తావు కదా జోదా బేగం. ప్రణామాలు రుకయ్య బేగం. ఆదాబ్ జోదా బేగం, నాకు నీ సానుభూతి ఎంత మాత్రం అవసరం లేదు, అది నాకు తెలుసు. తెలుసుంటే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నేనేమనుకున్నానంటే మా మీద జాలి పడాలని అనుకున్నావు, ఏదో కాస్త కన్నీళ్లు కార్చి నాకు ధైర్యం చెప్పాలని అనుకున్నావు, అంతే కదా నువ్వు అనుకున్నది? చెప్పు. కానీ వద్దు జోదా బేగం, నాకు మీ దయ జాలి అక్కర్లేదు. శుక్రియా. జరిగిందేదో జరిగిపోయింది, ఇక నాకు నాకు ఆ దుర్ఘటనని తలుచుకోవడం కూడా ఇష్టం లేదు. నేను ఒకే ఒక విషయానికి బాధపడుతున్నాను జోదా బేగం. నా ఒళ్ళో ఆడుకుంటాడనుకున్న పిల్లవాడు ఇకపై ఎన్నటికీ ఈ లోకంలోకి రాడు జోదా బేగం, రాడు. ఇప్పుడు నేను సంగతి ఆలోచించి మరింత ఆవేదన పడదలుచుకోలేదు. రుకయ్య బేగం అంటున్నది నిజమే జోదా బేగం. గడిచిపోయిన సంగతిని గుర్తు చేసుకోవడం మాకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే బాధ కలిగించే జ్ఞాపకాల్ని మర్చిపోతేనే చాలా మంచిది. జ్యోతిబేగం ఈ ఊయల్ని ఇక్కడి నుంచి తీయించేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఉయ్యల్ని రుకయ్య బేగం గదిలో ఉంచడం ఆవిడకి ససేమిరా ఇష్టం లేనట్టుంది, అందుకే దీన్ని మీరు దయచేసి ఇక్కడి నుంచి తీయించేయండి. అదే మంచి పని చేయించా. ఈ ఉయ్యాలను ఇక్కడ ఉంచకూడదు. ఈ ఉయ్యాలని తీసుకెళ్లి మళ్ళీ జ్యోతిబేగం గదిలోనే పెట్టండి.
ఇక నాకు సెలవిప్పించండి. ప్రణామలు రుఖయా బేగం, ప్రణామలు షాయించా. జలాల్, జలాల్ నాతో మాట్లాడండి. జలాల్, ఇక ఇక నేను ఇది తట్టుకోలేను. మీరు నోరు విప్పి మాట్లాడటం లేదు. నేను ఇంత పెద్ద నేరం చేసినా మీరు శిక్ష విధించనే లేదు. అది తలుచుకుంటుంటే నన్ను లోపలే తినేస్తుంది. జలాల్, నాకు శిక్ష విధించండి. దయచేసి నన్ను శిక్షించండి జలాల్. అప్పుడైనా కనీసం అద్దంలో నా మొహం చూసుకోగలుగుతాను. మిమ్మల్ని శిక్షించడానికి మేమెవరం రుఖయ్యా? అంతేకాకుండా అల్లా తాలా మీకు వేయవలసిన శిక్షణ వేశారు, అలాగే మీ వల్ల మమ్మల్ని కూడా శిక్షించారు. మాకు బాధ ఏమిటంటే మేము తండ్రి కాలేకపోతున్నాం, కానీ అంతకన్నా బాధ ఏమిటంటే ఇక మీదట మీరు మీ జీవితంలో ఎన్నడూ తల్లి కాలేరని బాధ. దీని అర్థం ఏమిటంటే రుఖయ్యా బేగం, మా విశిష్ట బేగం ఎన్నటికీ కూడా రాజమాత అనిపించుకోలేదు. ఇక మేము బయలుదేరతాం. కానీ జలాల్ నా మాట కొంచెం. అరే, అలా చేతితో సైగలు చేస్తున్నావేంటి రేషమ్ ఖాన్? నోట్లో పచ్చి వెలక్కాయ అడ్డం పడిందా? తప్పుకో. అతయ్యా, అతయ్యా, మీరు నిద్రపోతున్నారా? లేదు, నేను గుర్రపు సవారీ చేస్తున్నాను జావీదా. హాయల్లా, పడుకొని గుర్రపు సవారీ చేస్తున్నారా? అది కూడా కళ్ళు మూసుకోనా? అయ్యో అతయ్యా, మీరు పడిపోతారు. జావీదా, నాకు ప్రస్తుతం విశ్రాంతి కావాలి, ప్రశాంతత కావాలి. అర్థమైందా నీకు? నేనిప్పుడు మీకు చెప్పేది వింటే దాంతో మీ ప్రశాంతత మొత్తం ఎగిరిపోతుంది అత్తయ్యా. మీకు తెలుసా రుఖయ్య బేగంకి ఏమైందో? ఏమైంది రుఖయ్య బేగంకి? హాయల్లా, అంటే నిజంగా మీకు ఈ సంగతి తెలీదా? నేను నిన్న రాత్రి ఇదంతా చెప్దామని మీ గదికి కూడా వచ్చాను, కానీ మీరు రానే లేదు. నేను మీకోసం చాలా సేపు ఎదురు చూశాను. అయినా నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్లారు? నరకానికి వెళ్ళాను. నువ్వు రుఖయ్య బేగం గురించి ఏదో చెప్పబోయావు జావీదా, అదేదో త్వరగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బో, నేను అదేగా చెప్తున్నాను. చాలా ఘోరం జరిగిపోయింది. పాప రుఖయ్య బేగం చాలా ఆవేదనలో ఉన్నారు. హాయల్లా, ఆవిడ కష్టాల్లో ఉన్నారు. ఖుదా దయ వల్ల ఆవిడికి ప్రశాంతత చేకూరాలి. అసలేమైంది ఆవిడికి? నేను అదేగా చెప్తున్నాను. మీకు తెలుసా, రుఖయ్య బేగంకి మళ్ళీ గర్భస్రావం అయిపోయింది అత్తయ్య. అంత ఘోరం జరిగిందా? అయినా ఈ సంగతులు నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్పాలని అనుకున్నాను హుజూర్, కానీ మీరేమో విశ్రాంతి తీసుకుంటానన్నారు. చాలా బాధగా ఉంది కదా అత్తయ్య మీకు. రుఖయ్య బేగం మీరు ఎంతగానో సన్నిహితంగా ఉండేవారు. మీ మనసు గాయపడింది కదూ. కానీ మీరేం బెంగపడకండి. మీరు నా భుజాల మీద తలపెట్టుకుని నిద్రపోవచ్చు. ఎంతైనా నేను మీ కోడలి కదా. జావీదా, ఇప్పుడు అవేం అవసరం లేదు. కాసేపు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేస్తే అదే చాలు నాకు. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. సరేనా? సర్లేండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖుదాహాఫిజ్. ఖుదాహాఫిజ్. రేషమ్ ఖాన్, నాకు విశ్రాంతి కావాలని నీకు మళ్ళీ విడిగా చెప్పాలా ఏంటి? వెళ్ళో. ఇదేంటి, ఇదేదో కొత్త కట్టుకథలా ఉందే. అసలు కడుపే లేకపోతే గర్భస్రావం కావడం ఏమిటి? ఈ దేవన రుఖయ్య బేగం కొత్త ఎత్తుగడా ఏంటి? అమెజాన్ కనిపించడంలో అన్వేషణ ఒకటి ముగిసిపోయింది. కానీ ఆవిడ్ని అక్కడ ఉంచిన పరిస్థితి చూస్తే శత్రువు నీకు వదలకూడదు. మా అమ్మ మనసు విరిగిపోయేలా అయిపోయింది. నేను నిన్ను విడిచిపెట్టను జలాల్.
నేను నా తల్లి నాశనం కావడానికి నువ్వే కారకుడివి జలాల్. నీ కారణంగానే ఎన్నో ఏళ్లుగా మా అమ్మే చా నిర్బంధంలో తప్పించిపోయింది. నువ్వు ఒక బేగమని ఎంతో అవమానపరిచా. నీకు షహన్షాగా ఉండటానికి ఎలాంటి హక్కు లేదు. షెహనాజ్, నువ్విలా మహల్లా తచ్చాడుతున్నావేంటి? ఇలా చేయొద్దని మేము నీకు చెప్పాంగా. ఏంటి, ఏం జరిగింది? ఏమైనా కావాలా నీకు? అంతా నీ వల్లే జరిగింది. నీ కారణంగానే నేను నా బాల్యాన్ని కోల్పోయాను. నేనొక రాజకుమారిని అయి ఉండి పిచ్చగత్తెన బతకాల్సి వచ్చింది. నీ కారణంగానే బేగంగా ఉన్న మా అమ్మ పిచ్చి దాంట్లో బతకాల్సి వచ్చింది. మా అమ్మని అలా బంధించడానికి అసలు నీకు ధైర్యం ఎలా వచ్చింది? లోకం దృష్టిలో నిన్నుకు చెల్లెల్ని కావచ్చు, కానీ నా దృష్టిలో నువ్వు నాకు అన్నయ్యవి కాదు. నేను నిన్ను అన్నయ్యగా స్వీకరించలేను. ఎందుకంటే నువ్వు అన్నయ్య అనే మాటకి కళంకానివి. ఇక నీకు నువ్వు చేసిన ఘోరాలకి శిక్ష పడుతుంది. ఆ శిక్ష ఏదో నేనే విధిస్తాను నీకు, ఎందుకంటే నువ్వు పూర్తిగా శిక్షార్హుడివి. నీ చావు చూసిన తర్వాతే నా మనసుకి శాంతి చేకూరుతుంది జలా. షెహనాజ్, ఏమైంది? నీకు మా ఖైజర్ అంతగా నచ్చినా ఇది నీకు కావాలా? కానీ నువ్వేమీ అనుకోకు, నీకు దీన్ని మేము ఇవ్వలేము. ఇది మా తండ్రి గారి ఖైజర్. వారి అనంతరం ఇది మాకొచ్చింది. ఇక యావత్ జీవితం ఇది మా దగ్గరే ఉంటుంది. నువ్వు ఇలా అక్కడ ఇక్కడ తిరగొద్దు. నువ్వు జ్యోధాబేగం దగ్గరికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. ఈ ఖైజారు ఆ గద్దె ఇక ఎంతో కాలం నీ దగ్గర ఉండబోవు జలాల్. ఆ రెండు నేను కైవసం చేసుకుంటాను. ఇంకా నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే అది నేను పెడుతున్న ప్రాణభిక్ష. అతి త్వరలోనే నువ్వు బాద్షాగా ఉండబోవు, బ్రతికి కూడా ఉండబోవు. నీ మీద నేను ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. ఖాళీగా ఉన్న ఉయ్యల్ని ఒప్పకూడదు. దానివల్ల అశుభం జరిగే అవకాశం ఉంది. ఈ ఉయ్యాల ఖాళీగా లేదు షహించా, ఇందులో ఇప్పుడు మన బిడ్డ ఉంది. షహన్షా, మీరిలా పొద్దున్నే వచ్చారేంటి? రాక తప్పలేదు జ్యోధాబేగం, మేము తెల్లవారేదాకా వేచి ఉండలేకపోయాం. అవునా? ముందు హారతి తీసుకోండి. చెప్పండి షహించా, ఏంటి విషయం? ఇవాళ మాకు అందమైన కళ వచ్చింది జ్యోధాబేగం. మీకు తెలుసా, ఒక నమ్మకం ఉంది, ఏదైనా కళ తెల్లవారుజామున తొలిజాములో వచ్చిందంటే అది నిజమవుతుందంటారు. నిజంగానా జ్యోధాబేగం?